హలో గైస్, మనం లాస్ట్ క్లాస్లో ట్రయాంగిల్కి, స్క్వేర్కి, పెంటగాన్కి ఇన్వల్యూట్ ఎలా డ్రా చేయాలో చూసాం. ఇవాళ మనం హెక్సగన్కి ఇన్వల్యూట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, డైమెన్షన్స్ ఆర్ సేమ్, 25 mm. పెంటగాన్కి ఏదైతే తీసుకున్నామో మనం ఇప్పుడు కూడా అదే తీసుకుందాం. సేమ్ పెంటగాన్, 25 mm డ్యామ్, 25 mm సైడ్ లెంత్. ఓకే, సో దీంతో ఇప్పుడు మనం హెక్సగన్ డ్రా చేయాలి. హెక్సగన్ డ్రా చేయాలి అంటే, పెంటగాన్ డ్రా చేయడానికి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నట్టే హెక్సగాన్కి కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. బట్ ద ఈజియెస్ట్ వే ఈజ్ సర్క్యులర్ మెథడ్. ఓకే, సర్క్యులర్ మెథడ్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే, ఆల్రెడీ నేను ఎలా డ్రా చేయాలనేది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏదన్నా మీకు డౌట్ ఉంటే కనుక ప్రీవియస్ లెక్చర్స్లో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో నేను ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైన్ మీద ఒక 50 mm లైన్ డ్రా చేశాను. నేను ఇక్కడ 25 mm దగ్గర ఒక పాయింట్ తీసుకుందాం. ఓకే, సో పాయింట్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, విత్ 25 mm యాజ్ రేడియస్, దిస్ యాజ్ సెంటర్, ఐ విల్ డ్రా ఎస్ ఓకే. చూసారు కదా, సో సర్కిల్ డ్రా చేసేస్తా. ఇప్పుడు నేనేం చేయాలంటే, దిస్ యాజ్ సెంటర్ ఐ విల్ డ్రా 2 ఆర్క్స్, నెక్స్ట్ దిస్ వన్ యాజ్ సెంటర్ ఐ విల్ డ్రా అనదర్ 2 ఆర్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ మై పాయింట్ ఓ. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి, ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేయాలి. ఓకే, సో అప్పుడు నాకు కావాల్సిన హెక్సగన్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేసేద్దాం. ఓకే, చూడండి, ఇది హారిజాంటల్, ఇది హారిజాంటల్ హెక్సగన్. మన హారిజాంటల్ హెక్సగనే డ్రా చేయాలి. వర్టికల్ హెక్సగన్ డ్రా చేసినా కూడా మనకి పాయింట్ వస్తుంది, కానీ బట్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. హారిజాంటల్ హెక్సగన్ ఈజ్ బెటర్. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపేసుకుంటే మనకు కావాల్సిన హెక్సగన్ వచ్చేస్తుంది. ఓకే, సో నౌ ఐ విల్ ఇండికేట్ దిస్ వన్ యాజ్ A, B, C, D, E, F. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి వీటికి, మనం ఇప్పుడు ఇన్వల్యూట్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ దగ్గర నుంచి ఏకి ప్యారలల్గా, అంటే ఐ మీన్ ఏఎఫ్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈఎఫ్కి ప్యారలల్గా ఎక్స్టెండ్ చేయాలి, నెక్స్ట్ ఈడీకి ప్యారలల్గా ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డిసికి, ఓకే, నెక్స్ట్ బీసీకి, నెక్స్ట్ ఏబికి. సో బి నుంచి ఎక్కడికి వచ్చి ఎండ్ అవుతుంది, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇన్వల్యూట్ మనకి హారిజాంటల్ లెంత్ వచ్చేసరికి ఆ పర్టికులర్ పాలిగాన్ లెంత్, పర్టికులర్ పాలిగాన్ సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ మల్టిప్లైడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయి అనేది. ఓకే, సో ఇది 6 × 25 వేస్తే కనుక మనం 150 వస్తుంది. ఓకే, సో 150 mm డ్రా చేశాను. ఓకే, సో నా ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బి నుంచి నేను
పాయింట్ ని అన్వైండ్ చేస్తున్నాం అనుకుందాం. బి నుంచి స్టార్ట్ చేస్తే ఏ దగ్గర ఎంత ఉంటుంది? సపోజ్ ఇక్కడే చూడండి, ఇక్కడ నేను ఒక తదండి పెట్టాను, ఇలా ఇలాగే ఉంది తదండి. సో కార్నర్ పాయింట్ ఏకి వచ్చేసరికి తదండి ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది తదండి, ఇలాగే అన్వైండ్ అవుతుంది. అంటే ఏబీ దగ్గర నుంచి ఏబీలో ఉన్న లైన్ని నేను ఒక పార్ట్ని తీసుకున్నాను ఇలాగ. ఓకే, ఏబీ లైన్ని నేను ఏం చేశాను, బి దగ్గర ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ని నేను ఏం చేశానండి, ఇలా రొటేట్ చేశాను. ఇలా రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఇలాగే వస్తుంది. బట్ ఇక్కడ లెంత్ ఎంతలో ఉంటుంది అది మనం చూడాలి. అది ఎలా? టేక్ ఏ టు బి, అండ్ రొటేట్. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ దగ్గర ఎంత ఉంటుంది? ఏబి ప్లస్ ఏఎఫ్, అంటే 25 ప్లస్ 25, టోటల్ 50 ఉంటుంది. ఆ గొడవ అంతా ఎందుకంటే డైరెక్ట్ ఇది మనం ఏ డాష్ అనుకుందాం, లేదా పాయింట్ వన్ అనుకోండి. సో ఎఫ్ టు వన్, నెక్స్ట్ ఈ కటింగ్ పాయింట్ వచ్చేసి 2. నెక్స్ట్ ఈ 2 2, టేక్ ఈ 2 2, ఈ 2 2 యాజ్ రేడియస్, ఈ యాజ్ సెంటర్, డ్రా. సో అది వచ్చి ఇక్కడ కట్ అయ్యింది. మేక్ దిస్ పాయింట్ యాజ్ పాయింట్ 3. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ D to 3, ఓకే, సో D to 3, సో దిస్ కటింగ్ పాయింట్ యాజ్ 4. ఓకే, నెక్స్ట్ టేక్ C to 4, ఓకే. సో అంటే ఇంకొంచెం మనం లెంత్ ఎక్స్టెండ్ చేయాలి దీన్ని, జస్ట్ ఎక్స్టెండ్ చేయండి. దిస్ ఈస్ 5. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా టేక్ B to 5. B to 5 తీసుకున్నా ఓకే, 150 mm తీసుకున్నా కూడా ఓకే, ఎందుకంటే ఇంకా లాస్ట్కి అంతే ఉంటుంది. ఓకే, సో మనం 150 mm తీసుకున్నా కూడా సేమ్ అదే మనకి అక్కడ దాకే వస్తుంది. పెన్సిల్ని మీరు కొంచెం ముందుకు ఇలా అనుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. 150 కాకపోతే 200 కూడా వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో దిస్ ఈస్ ద పాయింట్. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఇన్వల్యూట్. ఒక పాయింట్ని కనుక మనం ఇక్కడ అన్వైండ్ చేసాం, లేదు మనకేమంటాడంటే ఇన్వల్యూట్లో యాజ్ పర్ ద కాన్సెప్ట్ ఏంటి, లైన్ రొటేట్ అవుతుంది. ఒక లైనే కనుక పాలిగాన్ మీద కానివ్వండి, లేదంటే ఒక సర్కిల్ కానీ మీద కానివ్వండి రొటేట్ అవుతూ ఉంటే, ఒక పాయింట్ యొక్క ప్యాత్ ఎలా మూవ్ అవుతుంది చూడండి. ఇలా మూవ్ అవుతుంది పాయింట్, ఇలా ఉందనుకోండి, ఇలా సి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వస్తుంది పాయింట్, ఇలా డి దగ్గరికి వచ్చేసరికి పాయింట్ ఇక్కడికి వస్తుంది, ఇలా ఈ దగ్గరికి వచ్చేసరికి 3 దగ్గరికి, ఎఫ్ దగ్గరికి వచ్చేసరికి 2 దగ్గరికి, ఏ దగ్గరికి వచ్చేసరికి పాయింట్ 1 దగ్గరికి, బి దగ్గరికి వచ్చేసరికి లైన్, అంటే ఈ లైన్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటే ఈ పాయింట్ ఎలా ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది చెప్పడానికి మనం. ఓకే, అది ఇన్వల్యూట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం అంటే స్మూత్ కర్వేచర్తో కలిపేద్దాం. మనం ఇది మొత్తం 2H పెన్సిల్తో ఉండాలని, ఈ కర్వేచర్ మాత్రమే, ఈ కర్వేచర్ ఒక్కటే మనకి HB పెన్సిల్తో ఉండాలి.
పెన్సిల్ని మనం ఇలా డిస్టెన్స్లో పట్టుకుంటే కనుక మనకు కూడా నీట్గా కర్వేచర్ వచ్చింది. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఇన్వల్యూట్ ఫర్ హెక్సాగాన్. ఓకే, సో అయిపోయాక మనం ఏం చేయాలి, కింద మస్ట్ అండ్ షుడ్గా డైమెన్షనింగ్ ఇవ్వాలి. ఎస్ ఇంటూ 6 150. ఓకే, సో నెక్స్ట్ ఈ డైమెన్షనింగ్ 25 ఇది. సో దీనికి నార్మల్ ట్యాంజెంట్ ఎలా డ్రా చేయాలో పెంటగాన్లో, ఇన్వల్యూట్ ఫర్ పెంటగాన్లో చెప్పాను ఆల్రెడీ, సో మీరు అదే ఫాలో అయిపోతే సరిపోతుంది హెక్సగానికి కూడా. లేదంటే చెప్తాను ఏముంది, మనం టేక్ ఎనీ పాయింట్ అనుకుందాం, సపోజ్ ఒక పాయింట్ లెట్స్ కన్సిడర్ దిస్ యాజ్ అ పాయింట్. నార్మల్గా అయితే మనకు వాడు ఇస్తారు ఎన్ని ఎన్ని డిగ్రీ ఫ్రమ్ 0 నుంచా ఫ్రమ్ బి నుంచా సమ్ డిస్టెన్స్ అనేది వాడు ఇస్తారనమాట మామూలుగా. సో ఇప్పుడు నేనే తీసుకున్నా సపోజ్ ఎం దగ్గర తీసుకున్న పాయింట్, ఎం దగ్గర తీసుకున్నాక మనం ఏం చేయాలి, దీన్ని జాయిన్ ఎం టు ఓ. ఓకే, జాయిన్ ఎం టు ఓ. నెక్స్ట్ డ్రా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఫర్ ఎంఓ, ఎంఓకి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయాలి. ఎందుకంటే దాని హాఫ్ అంటే ఎగ్జాక్ట్ మనం మిడ్ పాయింట్ కనుక్కోవాలి, అది కనుక్కోవాలి మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేశాక దెన్ జాయిన్. సో ఈ పాయింట్స్ని జాయిన్ చేస్తుంటే మనకేమవుతుంది, ఈ గ్యాప్లో ఇది వచ్చేసరికి ఎంఓ లైన్ని డివైడ్ చేస్తుంది. ఓకే, సో మేక్ దిస్ వన్ యాజ్ ఓ డాష్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే విత్ ఓ డాష్ యాజ్ సెంటర్, మనకు అక్కడ ఉన్న ఓ డాష్ కనపడుతుంది కదండి, ఆ ఓ డాష్ని మనం సెంటర్గా తీసుకొని ఓ డాష్ టు ఓ ఆర్ ఓ డాష్ టు ఎం ఏదైనా తీసుకోవచ్చు, తీసుకొని మనం ఏం చేయాలి, ఓ సెమీ సర్కిల్ డ్రా చేద్దాం. ఎం మీదకి చూసారు కదమ్మా, ఇలా ఒక సెమీ సర్కిల్ డ్రా చేసాం. ఈ సెమీ సర్కిల్ వచ్చేసి ఈ పాలిగాన్ని ఇక్కడ కట్ చేసింది, చూసాను కదా బాగా ఈ పాయింట్లో కట్ చేసింది. టేక్ దిస్ పాయింట్ యాజ్ సమ్ ఎం డాష్. ఓకే, నౌ జాయిన్ ఎం డాష్ టు ఎం, అంటే మీరు మామూలుగా లైన్ కొట్టేసుకోండి, అంటే ఓకే నేను మామూలు కొట్టేస్తాను కలిపేస్తాను, జాయిన్ ఎం డాష్ టు ఎం, దిస్ ఈజ్ యువర్ నార్మల్. ఎం డాష్ ఎన్, మరి ట్యాంజెంట్ ఎలా వస్తుందండి, ట్యాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద నార్మల్. ఓకే, సో ఇలా కనుక నేను నార్మల్ డ్రా చేస్తే ఇలా నాకు ట్యాంజెంట్ వచ్చేస్తుంది. టీ డాష్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ టు డ్రా ఇన్వల్యూట్ ఫర్ హెక్సగన్. నేమింగ్ ఇద్దాం కింద. ఇన్వల్యూట్ ఆఫ్ హెక్సగన్. ఓకే, సో మనకి ఇన్వల్యూట్ నెక్స్ట్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ పాలిగాన్, సో మనం సర్కిల్కి కూడా కొట్టబోతున్నాం ఇన్వల్యూట్ అనేది, ఇది
ఇప్పుడు హెక్సగన్కి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. మీకు కనుక నా ఛానల్లో వ్యూస్ వీడియోస్ అన్ని నచ్చినట్టయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ లింక్స్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేసుకోండి, కాపీ చేసి. సంబడి గెట్ బెనిఫిట్, ఒకరికి కొంతమంది కంటే యూజ్ అవుతుందా. ఓకే.